కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కొత్తగూడెంలో నూట ఇరవై ఐదు కోట్లతో నిర్మించనున్న డ్రైనేజీ పనులు టూ పాయింట్ ఫో అమృత్ స్కీమ్ పనులను ప్రారంభించారు అంతకుముందు ట్రయల్ రన్ నిర్వహించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును మంత్రులు సందర్శించారు మిషన్ భగీరథ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నా రాష్ట్రంలో తాగునీటి లేని గ్రామాలు ఇంకా ఉన్నాయని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు గ్రామాలు ఇంకా తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిన నలభై రెండు వేల కోట్లు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నా అంటే ఇంత పెద్ద ఎత్తున అన అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి